హైకోర్టు విభజన విషయంలో సీఎం కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారన్నారు తెలంగాణ బీజేపీ అధినేత లక్ష్మణ్. ఈ విషయాన్ని రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప కేంద్రంతో సంప్రదించాలన్న ఆలోచనే సీఎంకు లేదన్నారు. న్యాయవాదుల ఆందోళనకు పార్టీ తరపున మద్దతు తెలిపారాయన. మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. మిత్రులారా, బార్ కౌన్సిల్ చైర్మన్ సీనియర్ న్యాయవాది నరసింహారెడ్డి నరసింహారెడ్డి గారు కోరుతా ఉన్నాం. రెడ్డి వైస్ ప్రెసిడెంట్, బారసిన్ వైస్ ప్రెసిడెంట్ హరగోపాల్ గారు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే బద్దం బాలరెడ్డి గారు వచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాడు, ఇక్కడ కూడా ఇచ్చాడు. ఇలాంటి కార్యక్రమాలు కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. అట్లాగే హుజరాబాద్